సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కలకలం రేపుతోంది. రెండు మార్పులున్న వైరస్ ను గుర్తించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే దేశంలో పెరుగుతున్న కేసులకు ఇదే కారణం కాదని చెబుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమన్న దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే యూకే వేరియంట్ సౌత్ ఆఫ్రికా వేరియంట్లతో వణికిపోతున్న భారత్ లో డబుల్ మ్యూటెంట్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన శాంపిల్స్ లో డబుల్ మ్యూటెంట్ వైరస్ ను గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వైరస్ లో E484Q L452R మ్యూటేషన్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా స్పైక్ ప్రోటీన్ కారణంగా వైరస్ మార్పు చెందుతుంది. ఈ స్పైక్ ప్రోటీన్లు మానవ శరీరంలోని సెల్స్ తో అతుక్కుంటాయి. దీని ద్వారా మానవ శరీరంలోకి వేగంగా దూసుకెళ్లడంతో పాటు వాటి సంఖ్యను భారీగా పెంచుకుంటాయని చెబుతున్నారు. వైరస్లో మ్యూటేషన్లు చెందితే అది రోగనిరోధక వ్యవస్థను తట్టుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ శాతాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న మ్యూటేషన్లు ప్రమాదకరమా కాదా అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లు ఈ మ్యూటేషన్లను అరికట్టగలుగుతాయా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కరోనా వైరస్ గతంలో కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు తెలియజేసా వీడియోలు లెక్చర్స్ మినిస్ట్రీ యూట్యూబ్లో పెట్టాం. ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే కరోనా వైరస్ వేవ్ 2 సంవత్సర దినాలకు పైగా ప్రపంచం అంతా ఈ కరోనా వైరస్తో బాధపడుతుంది. దానికి మందు కనుగొన్నారు. అందరూ అనుకున్నారు ఇంకా కరోనా వైరస్ అయిపోయింది, అమ్మయ్య హ్యాపీగా ఉంటాం అనుకున్నారు అందరు కూడా. కానీ కరోనా వైరస్ అయిపోలేదు, కరోనా వైరస్ వేవ్ 2 వచ్చింది, మందు కనుగొన్నారు. ప్రపంచ వైద్యులు ఏం చెప్తున్నారంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మరలా మీకు కరోనా వైరస్ రాదని అనుకోకండి అని చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే 15-20% అంతవరకు బాగున్నాడు, ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రోగాలు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది పనిచేయదని స్పష్టంగా చెప్తున్నారు. ఈ కరోనా వైరస్ క్రియేట్ చేసింది ఎవడంటే చైనా వాడు. వాడు ఒక కరోనా వైరస్ని ఒకటే తయారు చేయలేదండి, 5000 వైరస్లు ప్రపంచంలోకి వదిలేసాడు వాడు. ఇవాళ వాడి పరిస్థితి ఎలాగుందంటే చైనా వాడి పరిస్థితి, మహానుభావుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కనీసం వాడిని అడిగేవాడు, వాడిని గద్దించేవాడు. ఇవాళ జో బైడెన్ వాడు వచ్చిన తర్వాత వాడికి అడిగే స్వరము లేదు, వాడికి అమెరికా లేట్ అవుతుందో వాడికి తెలియదు, అమెరికా వెలపలేడు జరుగుతుందో వాడికి తెలియదు. వాడికి పెంటగాన్ ఇంటెలిజెన్స్ వాడు చెప్తున్నా వాడు నిద్రమత్తులో ఉన్నాడు. వాడు ఇవాళ చైనా వాడి యొక్క వికృత చర్యలు ఎలాగున్నాయంటే వాడే వైరస్లు ప్రపంచంలోని పంపించి వాడే ఆ వైరస్లకు వ్యాక్సిన్ అమ్ముతున్నాడు. రోగాన్ని పంపించింది వాడే, రోగ నిరోధక మందుని ఆ దగ్గర కొనమని వాడే చెప్తున్నాడు. పాకిస్తాన్ వాడు ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఆ ఫ్రెండ్కి రోగాన్ని అడి పంపించి నా స్నేహితుడా, కోట్ల రూపాయలు పెట్టి మందు కొనుక్కంటే వాడు పాప మందు కొనుక్కుంటున్నాడు పాకిస్తాన్. వాడే ఆర్థికంగా చితికిపోయిన దేశం పాకిస్తాన్ దేశం. భారతదేశం ఔన్నత్యం ఏంటంటే అనేకమైన దేశాలకి ఈ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుంది. ఈ కరోనా వైరస్ నా వరకు అయితే నేను మాస్క్ కట్టుకోను, శానిటైజర్ వాడను, కరోనా వైరస్ని బాహాటం కింద పిలుస్తున్నాను నా దగ్గర రమ్మని. కానీ ఎంతమంది నిజ క్రైస్తవులుగా జీవిస్తున్నారు, ఇక్కడ కూర్చున్న మీరందరూ నా మెసేజ్ ఈ మాటలు వింటున్న ప్రపంచానికి నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. వైకువ్ జోమ్ని లెగ్స్ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థనా జీవితం లేనప్పుడు నువ్వు నామకార్థ క్రైస్తుడివే, నీ కరోనా వైరస్ కాదు కదా, ఏ వైరస్ అయినా నీ మీదకి వస్తుంది. ఇవాళ నీ మీదకి వస్తున్న రోగాలు అనేవి నీ పాపం వల్ల సంక్రమించేవే తప్ప అందరికీ వస్తున్నాయి నాకు వస్తున్నాయి కాదు. ఇవాళ కరోనా వైరస్ ఎవడు నాశనం చేస్తుందంటే ఎవడు నామకార్థ క్రైస్తవుడో, ఎవడు దేవుని విరోధో వాడి మీద పనిచేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది విశ్వాసుల మీద పనిచేయటం లేదు, పని చేయదు కూడా.
నేను మీకే కాదండి ప్రపంచానికి చెప్తున్నా నా కరోనా వైరస్ సోకితే ప్రసంగాలు చేయను నేను కరోనా వైరస్ కాదండి నాకు బీపీ ఉన్న ప్రసంగాలు చేయను రోగి అయిన వాడు ఎప్పుడు యేసు ప్రభు మాటలు చెప్పి అర్హత వాడికి లేదండి ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే అవిశ్వాసల్ని నామకార్థ క్రైస్తవుల్ని ఎవడో మార్చలేడు గుడికి వచ్చామా వెళ్ళిపోయామా అనుకున్న వాళ్ళని ఎవడూ మార్చలేడు కారణం ఏంటంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయిన వాళ్ళు ఈయన మాటలు నేను ఎవరికి చెప్తున్నానంటే ప్రభు కొరకు బ్రతుకుదని ఎవరైనా ఆశ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే నిజ క్రైస్తుడుగా నిజ క్రైస్తవురాలుగా బ్రతకాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే అలాగే నా మాటలు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్తున్నా సిద్ధపడి ఉండండి దేని గురించి అంటే 2021లో ర్యాప్చర్ వస్తుందని ప్రపంచం అంతా కనిపెట్టుకుని ఉన్నారు 2028లో యేసు ప్రభు గారు ఎలాగా ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళారో అదే రీతిలో మరలా ఆయన వస్తారని ప్రపంచం అంతా కనిపెట్టుకుని ఉంటుంది కనుక ఈవేళ కరోనా వైరస్ ఆలోచన కాదు కానీ ప్రభు రాకడకు మన పోకడకు కనిపెట్టుకొని ఉండాలి లేదు నేను ఇల్లు కట్టుకోవాలి నా మేడ పూర్తి అవ్వాలి నా పెళ్ళి అవ్వాలి నా ఆశలు సఫలపడాలి నేను అనుకున్న డబ్బు సంపాదించాలి అప్పుడే ఇవన్నీ ఆలోచిస్తానంటే ఏమన్నా ధనవంతుడితో ప్రభు ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవన్నీ ఎవడు అవుతాయి నా వరకు అంటే నేను 4:30 గంటలకు ప్రార్థన చేసేటప్పుడు నా వే నా మార్గం స్పష్టంగా కనిపిస్తుందండి నేను ప్రభు దగ్గరికి వెళ్ళడానికి స్ట్రైట్గా కనిపిస్తుంది నాకు ఎటువంటి ఆటంకాలు కనిపించట్లేదు నాకు మనుషులందరినీ మైండ్లో తీసేసాను నేను నా ప్రభు అనే జీవిస్తున్నా బ్రతుకుంటానా నా భార్యకి ఏ పది సహాయం చేస్తాను బ్రతుకుంటానా నా కొడుకు చేయవలసిన పని చేస్తాను బ్రతుకుంటానా నా కోడలికి చేయవలసిన పని చేస్తాను బ్రతుకుంటానా నా మనవడ మనవరాలికి చేయవలసింది చేస్తాను బ్రతుకుంటానా ఎవరికి సహాయం చేయాలి చేస్తాను ఒకటే ప్రార్థన చేస్తున్నాను 4:30 గంటలకి నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తు చావైతే లాభము అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నా మాటలు వింటున్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని ముగించండి ఆపండిది వేషధారణ క్రైస్తవ జీవితాన్ని ఆపండి నిజ క్రైస్తవులుగా జీవించండి కరోనా వైరస్ కాదు కదా ఆ 5000 వైరస్లు ఇంటి ముందుకు వచ్చినా నేనేం చేయలేవు ఒకవేళ నామకార్థ క్రైస్తవురాలుగా క్రైస్తుడిగా జీవిస్తే వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడండి ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో ఇటు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధనలకి అలాగే ముస్లింల పండుగలు హిందువుల పండుగలు అన్నిటికీ కూడా వారు రిస్ట్రిక్షన్ పెట్టేశారు మీ జ్ఞాపకం ఉందో లేదో లాస్ట్ ఇయర్ మనం చేసుకోలేదు ఇయర్ పాప వాళ్ళు చేసుకోలేదు ప్రభు మహాకృపను బట్టి మనం చేసుకునే కృప ఉంది మనకి ఇంకా ప్రపంచం అంతా ఆరాధనలు ఆగిపోయే రోజు దగ్గరికి వస్తుంది ప్రపంచం అంతా సంఘాలు మూయిపడే రోజులు దగ్గరికి వస్తున్నాయి నిన్న సోషల్ మీడియాలో ఆ జాయిస్ మేయర్ గారి నుంచి ఒక మెసేజ్ పంపించారు పలానా ఆఫ్రికా దేశంలో 200 సంఘాలు పడగొట్టేశారు విశ్వాసులు చంపేస్తున్నారు ప్రార్థన చేయండి నాకు అనిపించింది వీలైతే ఫోన్ ఉంటే అవిడితో మాట్లాడదు అనిపించింది అమ్మా వాళ్ళ గురించి కాదు ముందు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకో ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోవాలండి మనం భ్రష్టులం అయిపోకుండా ముందు మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఎదుటివాడిని అగ్నిలో నుండి లాగబడినట్లుగా మనం రక్షించాలి తప్ప ఎవడను ఏ విధంగా చేస్తున్నాయి సహోదరుని విమోచించలేడు గెట్ రెడీ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ అదర్స్ టు రెడీ ఫర్ ద రైప్చర్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్ నీ మట్టుకు మీరు సిద్ధపడి ఉండండి అనేకులు సిద్ధపరచండి ప్రభు రాకడలో ప్రభు సన్నిధిలోకి వెళ్ళడానికి ఈ కరోనా వైరస్ అనేది మనల్ని ఏమీ చేయదనే విషయాన్ని తెలియజేస్తూ విశ్వాసులుగా క్రీస్తు నిజమైన బిడ్డలుగా మనం అందరం జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.